అమెరికా మెక్సికో సరిహద్దుల్లో భారీ సొరంగం బయటపడింది. అందులోకి వెళ్లి చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ సొరంగంలో ఓ రైల్వే లైన్, అందుకోసం విద్యుత్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం నేరస్తులు ఈ సొరంగాన్ని సిద్ధం చేసినట్లు అధికారులు కనుగొన్నారు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం స్మగ్లింగ్ కోసం ఉపయోగించే ఈ సొరంగాన్ని యుఎస్ అధికారులు కనుగొన్నారు. ఇది మెక్సికోలోని టుజువానా, అమెరికాలోని శాన్ డియాగో మధ్య ఉంది. ఇది 1744 అడుగుల పొడవు, 61 అడుగుల లోతు కలిగి ఉందని హోమ్లాండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెంట్లు ప్రకటించారు. 2 దశాబ్దాలలో డజన్లకు పైగా సొరంగాల్ని ఇదే ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ సొరంగం ఎప్పటినుంచి ఇక్కడ ఉంది, డ్రగ్ స్మగ్లింగ్ ఎప్పటినుంచి జరుగుతోంది తెలపలేదు. ఈ దాడిలో 799 కిలోల కొకైన్, 75 కిలోల మెత్, 1 కిలో 600 గ్రాముల హెరైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాయుధ గార్డ్ ఒకరిద్దరు అనుమానితుల్ని ఈ సొరంగం ప్రాంతంలో గమనించి అనుమానంతో అక్కడ తనిఖీలు చేయగా ఈ సొరంగం బయటపడినట్లు యుఎస్ అటర్నీ రాండీ గ్రాస్మన్ తెలిపారు.